వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే టోటల్ 200 స్థానాలకి గాను 22 మాత్రం మహిళలకు ఇవ్వగలిగారు. అదే సందర్భంలో ఎంపీల్లో మాత్రం 25 ఎంపీల్లో ఒకటి ఇంకా అనౌన్స్ చేయాలి. టోటల్గా బీసీలకి ఎంపీ క్యాండిడేట్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. 11 స్థానాలు బీసీలకే కేటాయించారు. అదే సందర్భంలో టోటల్గా 200 స్థానాలకు గాను ఏకంగా 59 స్థానాలకి బీసీలకు కేటాయించాం, అసెంబ్లీకి దీనికి కలిపి అన్నటువంటి చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను 11 బీసీలకు కేటాయించామని చెప్పారు. వాళ్ళ లిస్టులో చూస్తే 41 కనబడుతుంది, మిగతా 7 ఏంటి అన్నట్టు చూడాలంటే మిగతా వర్గాల్లో ఉన్నటువంటిది ఏంటి అనేటువంటిది చూడాలి. టోటల్గా అయితే మాత్రం బీసీలకి అత్యధిక ప్రాధాన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లలో కూడా బీసీలకే అత్యధిక ప్రాధాన్యం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అయితే రెడ్లకి 49 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, వాటితో పోల్చుకుంటే రెడ్ల తర్వాత అత్యధిక ప్రాధాన్యం బీసీలకు ఇచ్చినట్టయింది.